హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డిగ్రీ చదివిన అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది సో మీరు డిగ్రీ అర్హతతో ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక మంచి హోదాతో అంటే ఆఫీసర్ హోదాతో ఉద్యోగం సాధించాలి అని కష్టపడుతున్నారా సో ఈ నోటిఫికేషన్ మీకోసమే అండి సో చాలా మంచి అవకాశం కేవలం డిగ్రీ అర్హతతో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలు నాలుగు వందల ఇరవై ఒకటి ఉన్నాయి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మాకింత పర్సెంటేజ్ కావాలి అనే రూల్స్ కూడా లేవన్నమాట డిగ్రీ సర్టిఫికేట్ అది ఏదైనా పర్లేదండి బీటెక్ చదివిన వాళ్ళైనా లేదంటే బీకామ్ బీఎస్సీ బీఏ ఇలా నార్మల్ డిగ్రీ చదివిన వాళ్ళైనా లేదంటే కొంచెం స్పెషలైజ్డ్ డిగ్రీస్ ఉంటాయి బీఫార్మ్సీ అలా సో వాళ్ళైనా సరే ఎవరైనా పర్లేదండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు అనమాట ఉద్యోగ భవిష్య నిధి సంస్థలో మనకు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు అధికారి హోదాతో సో చాలామంది బీద స్థితిలో అంటే డబ్బులు లేకపోయినా ఉద్యోగం సాధించాలి ఒక సివిల్స్ లెవెల్లో ఉద్యోగం సాధించాలి ఒక పది మందిలో సమాజంలో గౌరవప్రదంగా ఉండే ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ ఉంటారు చాలా కష్టపడుతూ ఉంటారు సో అటువంటి వాళ్లకు ఇది ఒక సువర్ణ అవకాశం అండి ఎగ్జామినేషన్ కూడా మ్యాథ్స్ ఇలాంటిది ఏం లేదనమాట అన్ని జనరల్ అవినే సంబంధించి క్వశ్చన్సే కేవలం ఇరవై ఐదు రూపాయల ఫీజుతో ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసే విధంగా ఆడవాళ్లకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే ఆ ఇరవై ఐదు రూపాయల ఫీజు కూడా లేదండి ఓకే ఇరవై ఐదు రూపాయల ఫీజుతో మనం ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఒక మన రాష్ట్రంలోనే సెంటర్స్ ఉన్నాయండి అంటే తిరుపతి విశాఖపట్నం హైదరాబాద్ ఇలా మన రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి శాలరీ వచ్చేసరికి లెవెల్ ఎయిట్ ప్రకారంగా ఉంటుందన్నమాట సో దీని గురించి చెప్పుకుంటూ పోతే చాలా బాగుంటుంది ఈ లైఫ్ స్టైల్ అనేది జాబు ఉద్యోగ భవిష్యత్తి సంస్థలో కొంచెం మీరు అడగండి మీ చుట్టుపక్కల వాళ్ళకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఎలా ఉంటుంది జాబ్ అని వాళ్ళు చెప్తారు చూడండి ఎలా ఉంటుందో సో అంత బాగుంటుందన్నమాట మన లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది సో ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ని మిస్ చేయొద్దండి ఇప్పుడు మన నోటిఫికేషన్ చూసి వివరాలన్నీ క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మనకి ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రావడం జరిగిందనమాట సో ఎందుకోసం అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ యొక్క సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు అరవై రెండు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు ముప్పై మూడు ఓబీసీ అభ్యర్థులకు నూట పదహారు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద అప్లై చేసే వాళ్ళకి నలభై రెండు ఇక జనరల్ విభాగం దీనికి ఎవరైనా అప్లై చేయొచ్చు నూట అరవై ఎనిమిది ఉద్యోగాల్ని మనకు విడుదల చేశారనమాట దీనికి కావాల్సిన అర్హత ఏంటి అంటే చూడండి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఇక్కడ మీరు ఎస్సెన్షియల్ క్వాలిఫికేషన్స్లో చూడొచ్చు బ్యాచిలర్స్ డిగ్రీని ఎనీ సబ్జెక్ట్ ఏజ్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ ఇది జనరల్ కేటగిరీ కింద అప్లై చేసే వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదేళ్ళు అంటే ముప్పై ఐదేళ్ళైనా అప్లై చేయొచ్చు ఓబీసీ వాళ్ళైతే ముప్పై మూడు సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు అనమాట పే స్కేల్ చూసినట్లయితే లెవెల్ ఎయిట్ ఇన్ ద పే మ్యాట్రిక్స్ యాక్స్పర్ సెవెంత్ సిపిసి సో సెవెంత్ సిపిసి ప్రకారంగా లెవెల్ ఎయిట్ ప్రకారంగా శాలరీ ఇస్తారు అంటే యాభై వేల రూపాయలు అబోనే శాలరీ ఉంటుంది నాకు ఖచ్చితంగానే తెలియదు యాభై వేల రూపాయలు పైనే ఉంటుంది గ్రూప్ బి కేటగిరీ కిందకి వస్తాయి సో మనం ఈ జాబ్లో చేరిన తర్వాత డ్యూటీస్ ఏముంటాయంటే చూడండి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ యొక్క డ్యూటీ ఏంటి అంటే రికవరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ క్యాష్ లీగల్ పెన్షన్ అండ్ కంప్యూటర్ విచ్ ఇన్క్లూడ్స్ స్టాచ్యూర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ లైక్ కండక్టింగ్ ఇంక్వైరీ సెటిల్మెంట్ ఆఫ్ క్లైమ్స్ అంటే ఈపిఎఫ్ఓ అంటే మీకు తెలిసిందే మనకు పిఎఫ్ అని ప్రతి ఒక్క ఉద్యోగంలో కట్ చేస్తూ ఉంటారు ప్రావిడెంట్ ఫండ్ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి సో చాలామంది అవి క్లెయిమ్ చేస్తూ ఉంటారు సో ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో మనం పనిచేయాలి ఆ క్యాష్ సంబంధించి పెన్షన్ సంబంధించి లీగల్గా సో ఇలా వీటికి సంబంధించి డ్యూటీస్ ఉంటాయి అలాగే క్యాష్ బుక్ మెయింటైన్ చేయడము అడ్మినిస్ట్రేటివ్ మెయింటైన్ చేయడము సో ఈ విధంగా మనకు మనకు పనులు అయితే ఉంటాయన్నమాట సో మనము చాలా మంచి ఉద్యోగం అని చెప్పొచ్చు టైం టు టైం పొద్దున పదికెళ్తాం సాయంత్రం నాలుగు ఐదు కల్లా డ్యూటీ అయిపోతుంది సో మనకు ఆ శని ఆదివారాలు సెలవు ఉంటాయి ఈ విధంగా అనమాట సో చాలా బాగుంటుంది లైఫ్ స్టైల్ అనేది మనం ఈ ఉద్యోగాలకు ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండి కింద లింక్ ఇస్తాను నేను జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు టైం ఉంది అప్లై చేయడానికి సో మనం ప్రింటింగ్ తీసుకోవడానికి అవన్నీ ఆన్లైన్లో ఉండేది ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు మనకు టైం ఉంటుంది కాబట్టి మీరు జనవరి ముప్పై ఒకటో తారీఖు లోపల అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో మనకు ఈ ఉద్యోగానికి అంటే ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే చూడండి మనకు సెలెక్షన్ టెస్ట్ అనేది రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఆ ఆబ్జెక్టివ్ టైప్లో దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది పెట్టడం జరుగుతుందనమాట సో రిటర్న్ టెస్ట్ ఏ యొక్క సబ్జెక్ట్స్ పైన ఉంటుంది చూడండి జనరల్ ఇంగ్లీష్ సో ఇక్కడ మనకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎలా ఉంది ఏంటి అంటే అర్థం చేసుకోగలుగుతారా లేదా అనే దానిపైన క్వశ్చన్స్ వస్తాయి అది దాని తర్వాత ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కరెంట్ ఈవెంట్స్ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేబర్ లాస్ ఇక జనరల్ సైన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ జనరల్ మెంటల్ ఎబిలిటీ క్వాంటిటేటివ్ యాటిట్యూడ్ సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా వీటిపైన మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి ఓకేనా సో మనకు రెండు గంటలు సమయం ఇస్తారు ఇక్కడ మనకు రాంగ్ ఆన్సర్స్కి వన్ బై థర్డ్ అనేది మనకు డిడక్షన్ చేయ జరుగుతుంది అనమాట ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో క్వశ్చన్ పేపర్ ఉంటుందండి సో మీకు చెప్పాను నేను ఆల్రెడీ మనకు టెస్ట్ అది సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే హైదరాబాద్లో ఉంది విశాఖపట్నంలో ఉంది తిరుపతిలో ఉంది మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు ఈ మూడు లొకేషన్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి మనం పెట్టుకోవచ్చు దాని తర్వాత మనకు ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట అది మనకు అక్టోబర్లో ఉంటుందండి జాన్ రెండు వేల ఇరవై అక్టోబర్లో మనకు ఈ యొక్క ఇంటర్ అయితే ఉంటుంది సో మనకు ఎక్కడ ఇస్తారు పోస్టింగ్ అంటే హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీ న్యూఢిల్లీలో ఉంటుంది కానీ మనకు పోస్టింగ్ అనేసి ద ఆఫీసర్స్ రిక్రూటెడ్ ఆర్ ఇలియబుల్ టు పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఇండియాలో ఎక్కడైనా వాళ్ళు ఇవ్వచ్చు మన రాష్ట్రంలో కూడా మనకు మ్యాక్సిమం మన రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉండొచ్చు అండి రెండు సంవత్సరాల ప్రొవిషన్ పీరియడ్ ఉంటుంది అది ప్రతి ఒక్క జాబ్కి ఉండేది అనమాట సో మనకు అక్టోబర్ నాలుగో తేదీ ఆ మధ్యలో మనకు ఈ యొక్క ఇంటర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో మీరు ఇప్పుడే వెంటనే లేట్ చేయకుండా కేవలం ఇరవై ఐదు రూపాయల ఫీజుతో మీకు చూడొచ్చు మనకు కింద ఇచ్చారు ఫీజు ఎంత ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకు అప్లికేషన్ ఫీజు కేవలం ఇరవై ఐదు రూపాయలు ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది అనమాట ఎటువంటి డీడీ కట్టాల్సిన అవసరం కూడా లేదు కేవలం ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ ఉమెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు ఆ ఇరవై ఐదు రూపాయల ఫీజు కూడా వాళ్ళకి లేదనమాట ఇక జనరల్ కేటగిరీలో ఉండే అభ్యర్థులకు మగవాళ్ళకు మాత్రమే ఇరవై ఐదు రూపాయల ఫీజు ఉంది సో ఆ చిన్న ఫీజు అండి మనకు జనరల్ కేటగిరీలో అభ్యర్థులు యాభై పర్సెంట్ మార్క్స్ ఉంటే క్వాలిఫై అవుతారు ఇంటర్వ్యూకి ఓకే దాని మెరిట్ బట్టి మీకు తీసుకోవడం జరుగుతుంది అనమాట సో ఈ ఉద్యోగాలకు ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చండి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎలాంటి వాళ్ళు అప్లై చేయచ్చండి ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి సందేహాలు లేకుండా వెంటనే అప్లై చేసుకోండి ఉద్యోగాలకు సో అప్లికేషన్ లింక్ ఇస్తాను ఎలా అప్లై చేయాలి ఏంటంటే మీకు అర్థం కాకపోతే నాకు మీరు కామెంట్స్ చేయండి ఎంతమంది ఎక్కువ కామెంట్స్ చేస్తే ఓహో ఇంతమంది అడుగుతున్నారని చెప్పేసి నేను సపరేట్గా ఒక వీడియో అంటే ఎలా చేయాలి ఏంటంటే నేను కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఈ ఉద్యోగాలకు చాలా బాగున్నాయండి ముప్పై ఏళ్ళ వరకు వేసి ఇచ్చాను నేను కూడా ఎలిజిబులే దీనికి సో లైఫ్ ఇది కానీ జాబ్ వచ్చిందంటే ఆ లైఫ్ మనం ఊహించలేము అంత బాగుంటుందన్నమాట సో కాబట్టి ఎవరు మిస్ చేయొద్దండి ఎందుకు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థం చేసుకోండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఉంటాను ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే